ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి। లద్దాఖ్ లో ఎన్నికల నగారా మోగింది। కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారిగా లద్దాఖ్ లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది। లద్దాఖ్ లో స్వయం ప్రతిపత్తి కలిగిన 6వ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేహ్ లో అక్టోబర్ 22న ఈ ఎన్నికలు జరగనున్నాయి। మొత్తం 26 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి। ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీ పడనున్నాయి। మే 19న పార్లమెంట్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడింది। అప్పటి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో ఈ ప్రాంతం కొనసాగుతోంది। ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ హిల్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది। ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య కీలక పోరు జరగనుంది। అయితే ఈ రెండు పార్టీలకు తోడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేయనుండటం కీలక పరిణామంగా చెప్పవచ్చు। ఎన్నికల హడావిడిలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఒకరిపై మరొకరు మాటల యుద్ధం ప్రారంభించేశారు। నెహ్రూ చేతకానితనం వల్లే లద్దాఖ్లో కీలకమైన అక్సాయి ప్రాంతం చైనా వశమైందని, కానీ తమ ప్రభుత్వం అలాంటిది కాదని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు। లద్దాఖ్ను పూర్తిగా భారత్లో విలీనం చేసి ఇక్కడి ప్రజల దశాబ్దాల నాటి కళను తమ ప్రభుత్వం నిజం చేసిందని, కానీ ఈ ప్రాంతాన్ని ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్ మాత్రం ఆ పని చేయలేకపోయిందని ఆరోపించారు। భారత తొలి ప్రధాని నెహ్రూ లద్దాఖ్ను పనికిరాని భూమిగా, గడ్డి కూడా పుట్టని నేలగా అభివర్ణించారని, అదే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు। కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లద్దాఖ్ రూపురేఖలే మారిపోయాయని, ఇప్పుడు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు। లద్దాఖ్లో ఎన్నికల నిర్వహణపై బీజేపీ ఆనందం వ్యక్తం చేస్తున్నా కాంగ్రెస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది। లద్దాఖ్ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనేది కాంగ్రెస్ కోరికని, కానీ అది జరగలేదని, అంతేకాకుండా లేహ్, కార్గిల్ హిల్ కౌన్సిళ్లకు చట్టబద్ధ అధికారాలు కల్పిస్తామని కేంద్రం తొలుత చెప్పిందని, అయితే అది కూడా నెరవేరలేదని, లద్దాఖ్ ప్రజల కోరిక, ఆకాంక్షలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది। లద్దాఖ్ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి అధికారాలు మాత్రం బీజేపీ తన ఆధీనంలో పెట్టుకుందని కాంగ్రెస్ నిందించింది। ప్రస్తుతం లద్దాఖ్ పరిస్థితి ఇంజన్ లేని బస్సులా తయారైందని, ఇక్కడి ప్రజలు కోరుకున్న గుర్తింపు ఇది కాదని కాంగ్రెస్ వాదిస్తోంది। లద్దాఖ్లో నిరుద్యోగ సమస్యను కూడా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది। స్థానికంగా ఉద్యోగాల కోసం విద్యావంతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని, కానీ ఎంతో మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, అయితే వారందరికీ సరిపడా ఉద్యోగాలు లద్దాఖ్లో కల్పించవచ్చని, కానీ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాలిస్తూ ఇక్కడి వారికి కేంద్రం అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు। లద్దాఖ్ను వెంటనే రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చి స్థానికతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు। ఈ డిమాండ్ కాంగ్రెస్ నుంచే కాకుండా స్థానికంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమ అపెక్స్ బాడీ నుంచి కూడా వినిపిస్తోంది। అంతేకాకుండా కేంద్రం అమలు చేయాలనుకుంటున్న డొమిసైల్ చట్టం కూడా లద్దాఖీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అంటున్నారు। అదే జరిగితే మరికొన్నేళ్లలో లద్దాఖ్లో స్థానిక ప్రజలే ఉండరని, ఈ ప్రాంతం తన అస్తిత్వాన్నే కోల్పోతుందని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। లద్దాఖ్లో పోటీ చేస్తున్న మూడో పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ। 2015లో తొలిసారిగా ఆప్ ఇక్కడ పార్టీ క్యాడర్ను ఏర్పాటు చేసింది। దేశవ్యాప్తంగా కులమతాల చాటునే రాజకీయాలు జరుగుతున్నాయని, తమ పార్టీ మాత్రమే కులమతాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని, లద్దాఖ్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని ఆప్ చెబుతోంది। అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీలకు మూడో ప్రత్యామ్నాయంగా లద్దాఖ్లో తమ పార్టీ నిలుస్తుందన్న నమ్మకం తమకుందని ఆప్ నేతలు చెబుతున్నారు। ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, కాంగ్రెస్లు అవసాన దశలో ఉన్నాయని, అందుకే ఇక్కడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ఇతర పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని ఆప్ నేతలు వివరిస్తున్నారు. పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి లే హిల్ కౌన్సిల్లో ఏదో ఒక్క పార్టీనే పాలనా వ్యవహారాలు చూస్తోంది. అయితే ఈసారి మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గత కొద్ది రోజులుగా తెర మీదకు వస్తున్న పరిణామాలను గమనిస్తే ఈ దఫా ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చేలా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం లేహ్ కౌన్సిల్లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈ ఎన్నికల విషయంలో లద్దాఖ్కు చెందిన అనేక మంది బీజేపీ సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీజేపీకి భారీ ఝలక్ తగిలింది. ఇదే ఇతర పార్టీలకు కలిసొచ్చే అంశంగా మారింది. అంతేకాకుండా స్థానికుల్లో బీజేపీ విధానాలపై ఉన్న వ్యతిరేకతకు కూడా ఇది అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లేహ్లో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ABN World YouTube ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.